వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. మనం ఈరోజు కర్తాల్కి ఆనుకొని ఉన్నటువంటి ఆస్పి రియాలిటీ వారి కొత్త ప్రాజెక్ట్ అవతార్లో మనం ఉన్నాము. సో ఈ ప్రాజెక్ట్కి మనం గతంలో కూడా వచ్చినాము. జస్ట్ ఒక 4-5 మంత్స్ టైంలోనే చూసుకున్నట్లయితే చాలా డెవలప్మెంట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి ప్రెజెంట్. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఇంత ఫాస్ట్గా డెవలప్మెంట్స్ ఎలా చేస్తున్నారు ఒకటి, అలాగే నెక్స్ట్ చుట్టూరా మనకి కర్తాల్ టౌన్ అలాగే శ్రీశైలం హైవేకి ఆనుకుని ఉన్నటువంటి వెంచర్ ఇది. కాబట్టి కర్తాల్ అండ్ శ్రీశైలం హైవే చుట్టుపక్కల జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అండ్ అలాగే గవర్నమెంట్ కొత్తగా తీసుకొస్తున్నటువంటి పాలసీస్ వీటన్నిటి గురించి, ఇంకా ఈ వెంచర్ గురించి కూడా ఒక ఫర్దర్ అప్డేట్స్ గురించి మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ఆస్పి రియాలిటీ ప్రాజెక్ట్స్ ప్రేమ్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. సత్తు మాట్లాడదాం. నమస్కారం అండి. సో గతంలో వచ్చినప్పటికీ ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఈ అవతార్ ప్రాజెక్ట్లో మనకి బాగానే డెవలప్మెంట్స్ అనేవి కనిపిస్తున్నాయండి. చాలా ఫ్యూ మంత్స్ ఆఫ్ టైంలోనే ఫాస్ట్గానే డెవలప్మెంట్స్ జరిగిపోతున్నట్టు అనిపిస్తోంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీకు లాస్ట్ టైం చెప్పాను, టోటల్ 70 ఏకర్స్ ఇది. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఫేజ్, 25 ఏకర్స్ మనం డెవలప్ చేస్తుంది. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు అప్పుడే అప్రూవల్ వచ్చింది అనమాట మనకి. సో 3 మంత్స్లో మనం మాక్సిమం బేసిక్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయగలిగాము. కొంచెం రెయినీ సీజన్ అవ్వడం వల్ల కొంత డిలే అవుతుంది ఇప్పుడు, బట్ అదర్వైజ్ టార్గెట్ డిసెంబర్ కల్లా ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఫినిష్ చేయాలని మన టార్గెట్. ఇప్పుడు మన రోడ్స్కి సంబంధించి, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్స్కి సంబంధించిన అయితే అండర్గ్రౌండ్ వర్క్స్ కంప్లీట్ అయిపోతే తర్వాత మనకు బేసిక్గా పెద్ద వర్క్స్ ఏమి ఈజీ అయిపోతుంది. ప్లస్ ఇప్పుడు ఇవన్నీ ఏవైతే ఎమ్యూనిటీస్ మనం టార్గెట్ చేసామో ఇవన్నీ కూడా ఫేజ్ వైజ్గా ఇస్తామన్నమాట. ఇనిషియల్గా మనము గవర్నమెంట్ ఏదైతే బేసిక్ డెవలప్మెంట్స్ మనని కండిషన్స్ పెట్టారో అవి కంప్లీట్ చేస్తున్నాము. అఫ్కోర్స్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది డిటీసీపీ ప్రాజెక్ట్, బట్ మన డెవలప్మెంట్స్ అన్ని అబోవ్ హెచ్ఎండిఏ ఇస్తున్నాం. అంటే ఇందులో అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్గ్రౌండ్ వాటర్ సిస్టమ్, ఈవెన్ లైట్స్ కూడా అన్ని సోలార్ ఇస్తున్నాం. సో బికాస్ 25 ఇయర్స్ మనకు లైవ్ ఉంటుంది సోలార్. అండ్ ఎమినిటీస్ కూడా మీరు అంతకుముందు కూడా చెప్పారు, చాలా మంచి ఎమినిటీస్. ఎమినిటీస్ పరంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం ఎమ్యూనిటీస్ బహుశా మీకు ఈ చుట్టుపక్కల అయితే ఎవరు ఇవ్వలేదు. మనకు ఒకవేళ కాంపిటీటర్ ఎవరైనా ఉంటే ఏరియాలో మ్యాక్ ప్రాజెక్ట్ అని ఉంది, అదే మన కాంపిటీటరు. గెస్ట్ రూమ్స్ ఇస్తున్నాము ఒక 10 పార్క్స్. ఇప్పుడు ఆల్రెడీ అద్వైతులో మనం ఎలాగైతే డెవలప్ చేసామో అలాగే చేస్తున్నాము. క్లబ్ హౌస్ ఒకటి కొంచెం మంచి అందరికి సరిపోయే విధంగా 15,000 స్క్వేర్ ఫీట్. ఈ మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు, ఈ యాంఫీ థియేటర్ మాత్రం ఫస్ట్ టైం అండి, ఇంత మట్టికి ఎవరు ఇవ్వలేదు. సో దిస్ ఈజ్ సంథింగ్ న్యూ వన్. స్కై పార్టీ జోను, వర్చువల్ రియాలిటీ, ఇన్సైడ్ జిమ్ము, యోగా, స్క్వాష్ కోర్టు, ఈ బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్ట్ కూడా ఆల్రెడీ మనం పాత ప్రాజెక్ట్స్లో ఇచ్చాము. సో ఆ వాటికి ఇంకొంచెం బెటర్గా. ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే అమ్మా, బేసిక్గా ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి కొనాలి అంటే మినిమం ఒక 50 లాక్స్ బడ్జెట్ ఉండాలి కస్టమర్. బట్ ఇక్కడికి వచ్చేపాటికి మనం బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఈ ఎమ్యూనిటీస్ ఎందుకు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది అవతార్. సో ఇది హార్డ్లీ 24-23 లాక్స్ బిలోలో కస్టమర్కి ప్లాట్ అందుబాటులోకి వస్తుంది విత్ దిస్ అమెనిటీస్. సో తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ అనేవి చేస్తూ ఉంది, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సో వీటి గురించి మీరు ఏం చెప్తారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్స్కి ప్లస్ అవుతాయి అంటారా, మైనస్ అవుతాయి అంటారా? సో మంచి క్వశ్చన్ అమ్మా. చాలా మంది ఈ ఫార్మాసిటీ ఏదో అయిపోతుంది అని అవగాహన ఉంది. ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ ఛార్జ్ తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు ఫార్మాసిటీ గురించి ఒక అది బాగా వైరల్ అయింది. తర్వాత ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వైరల్ అవ్వలేదు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు కర్తాల్ అనేది సిటీకి చాలా దూరంగా ఉన్నట్టు లెక్క, ఇవాళ కందుకూరు దాకా వచ్చేసింది సిటీ. సో కందుకూరు నుంచి హార్డ్లీ మీకు 15-20 కిలోమీటర్స్లో కర్తాల్ వచ్చింది. మరి ఈ ఏరియాలో ఫార్మాసిటీ డెవలప్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఒకటి ఉంది, అందులో 4 జోన్స్ ఉన్నాయి, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఒకటి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వల్ల పొల్యూషన్ వస్తే ఆ పొల్యూషన్ సిటీకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది, కాబట్టి లోకల్ వాటర్ కానీ లేక వాటర్ బాడీస్ దెబ్బతింటాయి, ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది. ఇవన్నీ ఆయనకు అవగాహన తోటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు ఆయన ప్లాన్ ఏంటంటే ఈ నాన్ పొల్యూటెడ్ ఫార్మాసిటీని అప్డేట్ చేయాలని. ఫార్మాసిటీ పోలేదు, అందులో నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఒకటి ఇంకొక 50 కిలోమీటర్ల అవతల ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆ క్లస్టర్ని. సో అందువల్ల ఫార్మాసిటీ ఇక్కడే ఉంటుంది, కానీ ఫార్మాసిటీ ప్లేస్లో ఇప్పుడు ఏదైతే 20,000 ఎకరాలు వీళ్ళు ఎక్వైర్ చేసి పెట్టారు ఆల్రెడీ ప్రభుత్వ భూమి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు వాళ్ళు హెల్త్ యూనివర్సిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు.
తర్వాత ఎలక్ట్రికల్ కార్స్ కి సంబంధించింది ఒకటి పెట్టాలి, ఎందుకంటే ఎలక్ట్రికల్ కార్స్ రాబోయే రోజుల్లో ఎక్కువైపోతే ప్లస్ హైదరాబాద్ లో ఎక్కడ లేదు కూడా, మీకు పెడితే ఫస్ట్ ఇదే అవుతుంది. దానికి కావాల్సిన మెటీరియల్స్ కి సంబంధించిన బ్యాటరీస్ కానివ్వండి అవన్నీ కూడా ఇక్కడే పెట్టాలని చూస్తున్నారు. ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు. తర్వాత ఈ మెడికల్ టూరిజంని బాగా ఎస్టాబ్లిష్ చేయాలని నేను ఎందుకో కంకణం కట్టుకున్నట్టున్నాడు. మనకు ఎయిర్పోర్ట్కి కడతాల్కి హార్డ్లీ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు అమెరికాలో ఒక హార్ట్ సర్జరీ చేసుకోవాలంటే 1 కోటి రూపాయలు, అదే మన ఇండియాలో చేసుకోవాలనుకుంటే మీకు హార్డ్లీ 25 లాక్స్లో అయిపోతుంది. సో ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ మనకు దగ్గరగా ఉంది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడ హాస్పిటల్స్ ఎయిర్పోర్ట్లో ఈ నియర్ బై ఈ దీన్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ యుఎస్లో ఉన్న కస్టమర్ ఎయిర్పోర్ట్కి వస్తాడు, అక్కడ నుంచి సిటీలోకి పోకుండా డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చేస్తాడు, సర్జరీ అయిపోద్ది మళ్ళీ వెళ్ళిపోతాడు. అంటే దీనివల్ల ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది, అవతల అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అతి తక్కువలో వైద్యం అయిపోతుంది. ఇది టూరిజం పాతదే కానీ దీన్ని వీళ్ళు వాస్ట్ రేంజ్లో చేయాలని మాస్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. ఇది 4 లైన్ రోడ్ అవుతుంది, మీకు ఐడియా ఉందో లేదు, మన 1700 కోర్స్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, కిషన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. 4 లైన్ అవుతే మీకు అసలు ఎయిర్పోర్ట్ అనేది 30 మినిట్స్ కూడా పట్టదు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మామూలుగా మనం ఎయిర్పోర్ట్ అటు నుంచి వెళ్తాం, కర్నూలు అటు నంద్యాల కడపాటే వెళ్తాం, ఇది మన తిరుపతికి. ఇప్పుడు ఇది ఇన్ని రోజులు శ్రీశైలం హైవే అన్నారు కదా, రాబోయే రోజుల్లో ఇది తిరుపతి హైవే కూడా చెప్పాలి. ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది అప్ అండ్ డౌన్ త్రిబుల్ ఆర్, అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఇప్పుడు త్రిబుల్ ఆర్కి ఓఆర్ఆర్కి మధ్యలో హైదరాబాద్లో ఉన్న ఎన్ని ఎగ్జిట్స్లో అయినా సరే 14 ఎగ్జిట్ హాట్ కాబోతుంది, ఇంత మట్టుకు అయితే నేను చెప్పగలను. అండ్ ఇప్పుడు త్రిబుల్ ఆర్ కూడా రాబోతోంది, సో దాని డెవలప్మెంట్స్ కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో త్రిబుల్ ఆర్కి మన వెంచర్కి ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు? మన వెంచర్కి 10 కిలోమీటర్సే ఉంటుందండి. ఓకే, త్రిబుల్ ఆర్ నుంచి అది అమంగలే కదా, త్రిబుల్ ఆర్ మంది కడతాల్ ఇక్కడ నుంచి మధ్యలో ఓన్లీ 3 విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా స్పీడ్గా ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మన త్రిబుల్ ఆర్ మొత్తాన్ని సెంట్రల్ భారత్ యోజన మాల కిందకి తీసుకెళ్లిపోయారు. సో మనకు చాలా ఎక్స్పెండిచర్ గవర్నమెంట్కి తగ్గుతుంది. ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు మేజర్ ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంటే పెడుతుంది. సో రెండు దక్షిణ నార్త్ అండ్ సౌత్ రెండు భాగాలు కలిపి సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. నేషనల్ హైవే అథారిటీ కింద కూడా దీన్ని అటాచ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనము అవతార్ గురించి మాట్లాడుకుందాం. యాస్పీ రియాలిటీ వారి లేటెస్ట్ వెంచర్ అవతార్లో ప్లాట్ సైజెస్ అండ్ ప్రైజెస్ అలాగే లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? యా, ఇప్పుడు మనం ఇది అది నేను చెప్పా కదా ఇంతకుముందు మన ప్రాజెక్ట్స్ అన్ని కొంచెం హైఫై ప్రాజెక్ట్స్, 240-250 స్క్వేర్ యార్డ్స్. ఓకే, ఇందులో నార్మల్ కామన్ మ్యాన్ కి మిడిల్ క్లాస్ కి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చేసింది ఇది. 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి మీకు ఆల్మోస్ట్ 220 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి ఇందులో. ఆల్మోస్ట్ 167 స్క్వేర్ యార్డ్స్ అన్నీ బుకింగ్ అయిపోయాయి. 187 కూడా 50% అయిపోయాయి, ఎందుకంటే మా ప్రీవియస్ క్లయింట్స్ ఆ డెవలప్మెంట్ చూశాక అక్కడ బడ్జెట్ చాలా ఎక్కువ మన లేమూరు పాత అద్వైతలో. సో అందులో ఎవరైతే కొనుక్కోలేదో వాళ్ళే ఆటోమేటిక్ వచ్చి ఇక్కడ కొనేసారు. సో 220 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్ ఆల్మోస్ట్ 60% సేల్స్ అయ్యింది, ఇంకొక 40% ఉంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అప్లై చేసాము, అది కూడా 24 ఏకర్స్ చిల్లర్ వస్తుంది. సో ప్రైసింగ్ దగ్గరకు వచ్చేపాటికి మీకు ఆల్మోస్ట్ 23-24 లాక్స్ లో మీకు కస్టమర్ కి ప్లాట్ వచ్చేస్తుందండి. సో దాని వల్ల వాళ్ళ ప్లస్ లోన్స్ కూడా మనం టాటా క్యాపిటల్ తో మనం టై అప్ అయ్యాం. సో ప్రేమ్ చౌదరి గారు, ఇందాక మీరు చెప్పారు మేము డిటీసీపీ వెంచర్ అయినప్పటికీ కూడా హెచ్ఎండిఏ లెవెల్లో డెవలప్మెంట్స్ అనేవి ఇస్తున్నాము, అలాంటి మెజర్స్ అనేవి తీసుకుంటున్నాము అన్నారు. ఏంటది క్వాలిటీ పరంగా మీరు ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నారు? సో అది మీరు బేసిక్గా డిటీసీపీకి హెచ్ఎండిఏకి చాలా డిఫరెన్స్లు ఉంటాయి, బట్ నేను క్వాలిటీ గురించి మాత్రం చెప్తాను, అది మీకు చూపిస్తాను చెప్పటం కాదు. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ పైప్స్ ఉన్నాయి కదా, ఇవి బేసిక్గా విల్లా ప్రాజెక్ట్స్లో వాడతారు ఇవి. సో ఇవి అండర్ గ్రౌండ్ డ్రైన్ లైన్ పైప్స్. మనం చాలా చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైన్ లో క్లే పైప్స్ మట్టి పైపులు వాడతారు, బట్ వీఆర్ యూజింగ్ దిస్ సింథటిక్ పైప్స్ అనమాట. సో ఇది కూడా బ్రాండెడ్ ఇవి పైప్స్. సో ఈ పైప్ వాడటం వల్ల మీకు కింద డ్రైనేజ్ లీక్ అవ్వటము, లేకపోతే డ్రైనేజ్ చాలా చోట్ల మనం చూస్తుంటాం కదా లీకేజ్ అవ్వటము. సో ఇవి వాటర్ పైప్స్. ఓకే, సో ఈ థిక్నెస్ కానీ ఆల్మోస్ట్ మీకు అంతా అండర్ గ్రౌండే ఇస్తున్నాం మనం. ఈ ఇలాంటి పైప్స్ మీకు బేసిక్గా డిటీసీపీలో ఎవరు వాడరు. కారణం ఏంటంటే ఈ పైప్ చూడండి, ఇది ఫిక్సింగ్ చూడండి, ఇది ఎంత బాగా ఫిక్స్ చేశారు. నార్మల్గా అయితే ఇలా ఉండదు, ఇది వాటర్ పైప్, ఇది మీకు 100 ఇయర్స్ గ్యారంటీడ్ అనమాట. సో దీన్ని టెక్నికల్గా వాళ్ళు ఫిక్సింగ్ ఒక మెథడ్ యూజ్ చేస్తారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఒక విల్లా లాగా ఎలా ఉంటుందో అలా, ఇవన్నీ కూడా మిషన్ మేడ్ కర్వింగ్ స్టోన్స్ మీకు ఈ మొత్తం మనం ప్లేసింగ్ చేసేవి. అంటే ప్రతి దాంట్లో కూడా
ఆ క్వాలిటీ అనేది మీకు లాంగ్ టైం ఉంటుంది. మీకు ఇప్పుడు ఇది మనకు సోలార్ పోల్ ఇందాక మీకు చెప్పాక సోలార్ లైట్ అని. సో ఇది సోలార్ పోల్. సో మీకు ఇంకా థిక్నెస్ వస్తుంది. ఇది యాక్చువల్గా శాంపిల్ వచ్చింది, ఈసారి స్క్వేర్లో తీసుకుంటున్నాం మనము. సో ఇది సోలార్ పోల్ లైటింగ్ అది ఆటోమేటిక్గా 2 డేస్ వస్తుంది లైటింగ్. సో మనకు 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది. సో ఇట్లా ఈ మెటీరియల్స్ అన్నీ మీకు లైవ్లో కనపడుతున్నాయి కదా. సో ఇవన్నీ మనం అండర్ గ్రౌండ్లో వాడేవి అనమాట. ఆ వెనక రెడ్ పైప్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎలక్ట్రికల్ పైప్స్ అనమాట, ఎలక్ట్రికల్ కేబుల్స్ రన్ అవుతాయి. సో ఎవరైనా మనం వెంచర్ కంప్లీట్ అయిపోయాక వర్క్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇమీడియట్గా కట్టుకోవచ్చు. మీరు ఆస్పీ రియాలిటీ వచ్చేసి మిడిల్ క్లాస్ పీపుల్ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అన్నారు. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేలాగా వెంచర్స్ అనేవి చేస్తున్నాం అంటున్నారు కదా. నిజానికి అంటే లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఇలా ప్లాట్స్ కొనుక్కుంటే వాళ్ళకి ఎంతవరకు కూడా ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవుతుంది అంటారు మీ ఉద్దేశంలో? ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలంటే కంపల్సరీ లోన్ అప్రోచ్ అవ్వడము, లేదంటే హాఫ్ పేమెంట్ చేసి హాఫ్ లోన్ వెళ్ళడం ఇలాంటివి చేయాల్సి వస్తుంది. అప్పుడు లోన్ అమౌంట్ కూడా వాళ్ళు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది కదా. సో వాళ్ళకి ఎంతవరకు ఎలా బెనిఫిట్ అవుతుంది అంటారు మీ ఉద్దేశంలో? సో ఇప్పుడు మనకున్న ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూస్తే ఎవరైనా సరే, అది మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టార్లో పెద్దగా డిపాజిట్ పెట్టినా ఎఫ్డి పెట్టినా వచ్చేది 10 రూపాయలు తక్కువే. సో బంగారం ఎంత అనుకుంటారు దాన్ని దాయాలి, మళ్ళీ అదొక రిస్క్ ఉంది. సో షేర్స్ మనకు తెలియని ఒక బ్రహ్మాండం అది. సో మిగతావి ఏమున్నాయి ఇంకా మీకు పెట్టడానికి? ఓన్లీ రియల్ ఎస్టేట్. అది భూమి ఎప్పుడు అమ్మలాంటిది. మనం మంచి భూమి, ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేనివి, పర్ఫెక్ట్గా ఉన్నది తీసుకుంటే వచ్చే తరానికి కూడా అందించవచ్చు మీరు. ప్లస్ మీకు ఆ భూమి ఉందనే ధైర్యము చాలా గొప్పది. మీరు ఏమైనా అనుకోండి, నేను 10 సంవత్సరాలు చూస్తున్నాను కదా, ఒక ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత ఆ ఇండివిజువల్ ఫ్యామిలీకి వచ్చే ఆ స్ట్రెంగ్త్ అసలు అది నేను చెప్పలేను. ఓకే, మనకు ఒక సపోర్ట్ ఉంది అని. ఎందుకంటే ఇవాళ చిన్న చిన్న కుటుంబాలు అయిపోయాయి, ఒకప్పుడు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఏదో ఒక ధైర్యం అంటే అది భూమే ఈరోజు. సో ఆ విధంగా చూస్తే మా కంపెనీ ఆస్పీ రియాలిటీ ట్యాగ్ లైనే వెల్త్ క్రియేటర్స్. సో వీ క్రియేట్ వెల్త్ ఇన్ సెకండ్ వే. సో ప్లాట్ దగ్గరకు వచ్చేపాటికి నేనేమంటానంటే, ఇవాళ గజానికి మన దగ్గర 1 ఇయర్లో 30-40% అప్రిషియేషన్ అవుతుందండి. సపోజ్ మీరు ఒక 15,000 పెట్టి కొన్నారు అని అంటే మీకు ఒక 4-5,000 ఒక సంవత్సరం తిరిగేలోపు గజానికి లాభం వస్తుంది. అది మినిమం అయిపోయింది వాళ్ళ రియల్ ఎస్టేట్లో. కానీ మీరు కొనుక్కునే ఆ ప్లాట్ కనుక రాంగ్ పీపుల్ చేతుల్లోనో, అప్రూవల్ సరిగ్గా లేకుండా, రెరా లేకుండా ఎవరినో నమ్మి కొనుక్కొని అది కేసు అయ్యి అది మనకు దట్ ఈస్ రాంగ్ వే. ప్రాపర్ కంపెనీ ఏదైనా ఎక్కడైనా మీరు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలో ఒక మంచి కంపెనీని చూస్ చేసుకోండి. ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, బ్యాక్గ్రౌండ్లో పాత ప్రాజెక్టులను చూడండి. అప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్. అది లీగల్ ఒపీనియన్ కూడా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను. మన బర్త్ సర్టిఫికేట్ మనకి ఎలాగో, భూమికి లీగల్ ఒపీనియన్ అలాగా. లీగల్ ఒపీనియన్ లేకుండా మీరు ప్లాట్ కొని ఎవరిని అనద్దు. ఆ లీగల్ ఒపీనియన్కి మా అంటే 10,000 ఖర్చు అవుతుంది. దానివల్ల మీకు సర్టిఫైడ్ ప్రాపర్టీ దొరుకుతుంది. బ్యాంకర్ దగ్గర లోన్ వస్తుందంటే గుడ్డిగా కొనొచ్చు. ఇంకా లోన్ రావట్లేదు అంటే ఒకసారి చెక్ చేసుకోండి, అది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అన్ని తిరిగి ఎక్కువ కనుక్కోలేడు కదమ్మా. అలా ప్లాట్ కొంటే ఒక 200 గజాల ప్లాట్ అనుకున్నారనుకోండి, ఒక సంవత్సరానికి ఒక 3,000 నుంచి 4,000 పెరిగిన గజానికి ఆల్మోస్ట్ మీకు 6 నుంచి 7 లక్షల రూపాయలు ప్రాఫిట్ అన్నట్టేగా. మీరు ఇదే డబ్బులు తీసుకెళ్లి ఎక్కడన్నా పెడితే అంత వస్తుంది అని గ్యారంటీ ఉండదు. అసలు ఆ డబ్బులు రాకపోతే ఉన్నది పోద్ది, ఇంకోటి పోద్ది. కనీసం ఇక్కడ భూమి అన్నా ఉంటుంది కదా మీ పేరు మీద అవసరానికి. సో ఆ రూపంలో చూసినప్పుడు ఖచ్చితంగా మనకు ఉపయోగపడేది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కరెక్ట్గా కనుక యూజ్ చేసుకుంటే భూమి ఎప్పటికైనా సరే మనని కాపాడుతుంది. భూదేవి ఎవరిని మోసం చేయదు, మనమే భూమిని రాంగ్ వే ఆఫ్ హ్యాండిల్ చేస్తున్నాము. కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ మినిమం ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ 30-45% అనేది ఇవాళ కామన్ అనమాట. ప్రేమ్ చౌదరి గారు, మీరు ఇందాక చెప్పారు ఎమినిటీస్ అన్నీ కూడా, చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇలాగే స్టార్టింగ్ అప్పుడు లేదంటే ప్లాట్స్ సేల్ చేసుకోవాలన్నప్పుడు బోల్డ్ అన్ని ఎమినిటీస్ ఇస్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంటారు, అన్నీ కూడా మేము చేస్తామంటారు. కానీ ఫైనల్లీ వన్స్ ప్లాట్స్ అన్ని సేల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతారు, ఇంకా ఎలాంటి ఎమినిటీస్ కానీ ప్రొవైడ్ చేయరు. కొన్న కస్టమర్స్ వాళ్ళ చుట్టూ తిరగలేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పండి, మీరు అన్న ఎమినిటీస్ అన్నీ కూడా ఎప్పటి వరకు ఇవ్వగలరు, ష్యూర్గా ఇవ్వగలరా కస్టమర్స్కి? మార్కెట్లో 70% పీపుల్ అలాగే ప్లాట్లు అమ్ముకొని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను అగ్రి. బట్ అలాగనే అందరినీ ఆ కోవ కట్టకండి. దానికి ఎగ్జాంపుల్ నేను చూపించగలను. మా సైట్లోనే మేము ప్రీవియస్గా ప్రాజెక్ట్స్కి ఏవైతే మేము ప్రామిస్ చేసామో అవి మీరు వచ్చి చూడొచ్చు.
ఇప్పుడు లేమూరు దగ్గర మనం 35 ఏకర్స్ అద్వైతుంది. ఇందులో చూపిన స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, ఆ స్పోర్ట్స్ పార్క్స్, కిడ్ ఏరియా, బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్టు, ఇవన్నీ కూడా అక్కడ రెడీగా ఉన్నాయి. మీరు సో నిజంగా చేయని వాళ్ళం అయితే అక్కడ కూడా చేయకూడదు కదా. అది ఓన్లీ 35 ఏకర్స్, ఇది 70 ఏకర్స్ ప్రాజెక్ట్. అంటే ఇది ఇంకెందుకు వదిలేస్తాం? సో బేసిక్గా ఎమ్యూనిటీస్ చేస్తాం, కానీ దానికి మీరు తొందరపడకూడదు. ఏంటంటే ఎమ్యూనిటీస్ అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మీరు రోడ్లు వేయంగానే ఆ ఎమ్యూనిటీ కట్టు కట్టు అంటే కుదరదు. ఎందుకంటే మాకు ఫైనల్ అప్రూవల్ రాకుండా మేము ఏదైనా యాక్టివిటీ చేసామనుకోండి, మాకు డిటీసీపీ వాళ్ళు పెనాల్టీ వేస్తారు. అందుకని మీరు, మేము డిటీసీపీకి సంబంధించిన ప్రాజెక్ట్ అంతా వాళ్ళ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఫైనల్ అప్రూవల్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర. అప్పుడు మాత్రమే మేము ఈ ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా బిల్డప్ చేయాలి, లేకపోతే మీకు స్క్వేర్ ఫీట్ కి ఇంత అని చెప్పి పెనాల్టీ వేస్తారు. మరి ఆ డబ్బులు ఎవరు కట్టాలి ఆ పెనాల్టీలు? సో అలాగని ఇప్పుడు మేము చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ని చెక్ చేయమనండి, మేము చేసామో లేదో కనపడుతుంది కదా. సో దీనికి కూడా మేము ఏవైతే ప్రామిస్ చేస్తున్నామో, ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ కూడా మీకు టైం. నేను ఇప్పుడు ఈ 3 ఫేజెస్ ఉంది కదా, ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు అయిపోతుంది డిసెంబర్కి. సో సెకండ్ ఫేజ్ నాకు తెలిసి 3rd ఫేజ్ నెక్స్ట్ డిసెంబర్ కంప్లీట్ అయిపోతుంది. అప్పటిలోపు కొన్ని ఎమ్యూనిటీస్ రెడీ అవుతాయి, ఎట్లా పార్కు, బాస్కెట్బాల్, ఇట్లాంటి ల్యాండ్స్కేపింగ్ ఉన్నాయి. బట్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, గెస్ట్ రూమ్స్ ఇలాంటివన్నీ మాత్రం, అవి రెండు సీసీ వర్క్స్ ఏమున్నా కానీ టోటల్ ప్రాజెక్టు ఫైనల్ అప్రూవల్ క్లియర్ అయిన తర్వాతనే మనం స్టార్ట్ చేస్తాం. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ వెళ్తే మీకు నిజంగా ఈ కంపెనీ చేస్తుందా లేదా అని కూడా అర్థమవుతుంది. తెలుస్తుంది రైట్. థ్యాంక్ యూ ప్రేమ్ చౌదరి గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకటి, అండ్ కస్టమర్స్కి కొనాలి అన్న స్టార్టింగ్ పాయింట్లో వచ్చేటువంటి కొన్ని డౌట్స్, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా టోటల్గా రియల్ ఎస్టేట్కి సంబంధించి, హ్యాస్పి రియాలిటీ అవతార్ ప్రాజెక్ట్ గురించి, అలాగే ఇక్కడ కాకపోయినా ఎక్కడ కొనాలన్నా ఒక కస్టమర్ ఎలా చూస్ చేసుకోవాలి అన్న విషయాలు కూడా చాలా అర్థమయ్యే విధంగా, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి బోల్డ్ అనే విషయాలు తెలియజేశారు. మీ అనుభవానికి సంబంధించి, మీ అనుభవాన్ని యూజ్ చేసుకుని చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే కస్టమర్స్కి ఈరోజు ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. నా వైపు నుంచి కూడా మీ రియల్ ఎస్టేట్ టీవీకి ధన్యవాదాలు. రియల్ ఎస్టేట్ టీవీ నేను కోరుకునేది నిజాలు, రియల్ ఎస్టేట్లో జరిగే నిజాల్ని దయచేసి బయటికి తీసుకెళ్ళండి. ఇవాళ కస్టమరు దృష్టిలో రియల్ ఎస్టేట్ ఒకటే కాస్త రూపాయి సంపాదించేది అని అందరికీ అర్థమైపోయి తెలియక అక్కడ ఇక్కడ పెట్టి చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయాలని, ఇంకా మీ టీవీ చాలా ఎదగాలని కోరుకుంటున్నాను. సో చాలా ధన్యవాదాలు నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. సర్వే జన సుఖినం భవంతు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మామూలుగా డబ్బులు ఇచ్చినా కూడా ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే బయట దొరకదనే నేను అనుకుంటున్నాను, నిజంగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. కాబట్టి సో ఒకసారి మీరు హ్యాస్పి రియాలిటీ వాళ్ళ ప్రాజెక్ట్స్ అనేవి చెక్ చేయండి, ప్రెసెంట్ ప్రాజెక్ట్స్, అలాగే అంతకుముందు జరిగినటువంటి ప్రాజెక్ట్స్ కూడా చెక్ చేయండి. మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కే ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తూ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తూ ఉన్నారు. 23 లాక్స్లో ఇప్పుడు అవతార్లో ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం కంపల్సరీ ఈ ప్లాట్ ఉందంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి, ఇంకా ఈ అవతార్ కాకుండా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కదా వీళ్ళవి, ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేయండి, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇలాగే మరొక మంచి వెంచర్తో మళ్ళీ రియల్ ఎస్టేట్ టీవీలో మళ్ళీ కలుసుకుందాం.